కందుకూరి వీరేశలింగం తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. స్త్రీ విద్యాక్తై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయేవారు. వితంతువులై అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణలో పెట్టాడు. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి ఆయన యావదాస్తిని దానికిచ్చేశాడు. బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలైంది. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్ళు పనిచేశాడు. ఆయన 130కి పైగా గ్రంథాలు వ్రాశాడు. అన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజ పూర్వదేశ యాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. వీరేశలింగం పంతులు 1848లో ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. మే 27 1919లో స్వర్గస్థులైనారు.